ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్రంతో సంబంధాలు నేర్పేటువంటి రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఫస్ట్ దృష్టి పెట్టాల్సింది విమాన సర్వీసులు ప్రస్తుతం అతి పెద్దదైనటువంటి సమస్య ఫేస్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విమాన సర్వీసులు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఒకటి రెండు అది విశాఖపట్నంలో ఒకటి ఆ మధ్యకాలంలో విజయవాడలో ఒకటి అవి కొన్ని రద్దు అవ్వటం ఆ తర్వాత మళ్ళీ ఒకటి రెండు పట్టుకురావడం ఇక్కడ బేసిక్గా డైరెక్ట్గా విశాఖకి వచ్చే విధంగా మనం తయారు చేయగలిగితేనే విశాఖకైనా విజయవాడకి కానీ ఆ విధంగా సర్వీసుని తయారు చేసుకోగలిగితేనే ప్రయోజనం దీనికి వయబులిటీ చూసుకుంటారు వయబులిటీ అయ్యే వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుంటానంటే సర్వీసులు నడపడానికి అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తాయి వయబులిటీ పరంగా చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఏది కువైట్ దుబాయ్ ఇట్లాంటి చోట్లకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి పోతున్నారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి కూడా ఉన్నారు ఇవాళ కోస్తా జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది అక్కడికి హైదరాబాద్ వచ్చినే పోవాల్సి వస్తుంది అదే సందర్భంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా అనేక మంది దుబాయ్కి నూను కువైట్కి లేకపోతే అరేబియన్ కంట్రీస్కి ఉపాధి కోసం పోతుంటారు సేమ్ టైము శ్రీలంక లాంటి వాటికి కూడా పోతూ ఉంటుంటారు ఇక్కడ ఈ మూడు విమానాశ్రయాల్లో అటు విశాఖపట్నం ఇటు తిరుపతి ఇంకో పక్కన వైజాగ్ ఇదే సారీ విజయవాడ ఈ మూడు చోట్ల నుంచి అరేబియన్ కంట్రీస్కి అదే సందర్భంలో శ్రీలంక లాంటి చోట్లకి విమాన సర్వీసులను ఏర్పాటు చేసుకోగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది శ్రీలంక లాంటి వాటికి అయితే డైలీ పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కోస్తా జిల్లా ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున పోతూ ఉన్నారు ప్యాకాడుకోవడానికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్లబ్బులు గిబ్బులకి శ్రీకా మన శ్రీలంకలో వచ్చేటప్పటికి తక్కువతో ప్యాకేజీ టూర్లే నడుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోతున్నటువంటి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ క్లియర్గా అంటే వాళ్ళని ఆప ఆపడం ఒక యాంగిల్ వాళ్ళు పోతున్నారు అక్కడ డబ్బులు పోతాయి కాబట్టి ఇక్కడ విమానాలు బట్ ఉపాధి అవకాశాల కోసం పోయేటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడికి శ్రీలంకకు పోయేటువంటి వాళ్ళు అక్కడ త ఎక్కువ జీతాలు వస్తాయని చెప్పేసి పోయేటువంటి వాళ్ళను టూరిజం గురించి కూడా ఎక్కువ పోయేటువంటి వాళ్ళను కనీసం వీకెండ్లో రెండు విమాన సర్వీసులు అక్కడికి పెడితే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నప్పుడు ఆ దేశాల్లో మన రాష్ట్రం గురించి చర్చ వస్తుంది మన రాష్ట్రం గురించినటువంటి పేరు వస్తుంది అప్పుడు ఇండస్ట్రియలిస్టుల ఆకర్షణీటి పక్కకు వస్తుంది అప్పుడు మన ప్రచారం ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున వస్తుంది అప్పుడు మనం ఇండస్ట్రియలిస్టులు పిలిచినప్పుడు మైండ్లో వాళ్ళకి తగులుతూ ఉంటుంది ఇది దృష్టిలో పెట్టుకుని అత్యవసరంగా కేంద్ర ప్రభుత్వంతో చేయాలి రెండవది ఆ విమానాశ్రయాల్లో అవసరమైంది ఇప్పటికీ విజయవాడలో దరిద్రం ఏంటంటే అది ఒక చిన్న బడ్డీ కొట్టు తరహాలు తయారు చేసారు వాస్తవంగా అద్భుతంగా డెవలప్ చేసి ప్లానింగ్లో లోపం ఏంటంటే అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో తరహాలో వ్యవస్థలో తీసుకొచ్చిన దరిద్రం వల్ల ఇప్పుడు ఓలాలు ఓబర్లు ఇట్లాంటి సర్వీసులే డిపెండెన్సీ ఇవి హైదరాబాదులో ఎయిర్పోర్ట్లోకి అలౌడ్ ఉన్నాయి అదే సందర్భంలో విశాఖలోనూ ఉన్నాయి విజయవాడలో మాత్రం స్టిల్ నవ్ అక్కడ ఎవరో ఒక కాంట్రాక్ట్ పాడుకున్నారట ఆ పాడుకున్నటువంటి కాంట్రాక్టరు ఓ పది కార్లు పెడతాడు ఆయన ఎంత రేటు ఫిక్స్ చేస్తే అంతే అక్కడ అంతే తప్పించి ఓ సిస్టమ్ లేదు పాడు లేదు ఓలా వాళ్ళు లోపలికి రాకూడదు ఓపరి లోపలికి రాకూడదు ఏ సర్వీసు లోపలికి రాకూడదు అసలు ఒక అంతర్జాతీయ విమానం కిందకి తయారైనటువంటి దాంట్లో అట్లాంటి కాంట్రాక్ట్ ఇవ్వడమే గత ప్రభుత్వం చేసిన తప్పు ఇక్కడ ఈ నాయకులకేమో వీళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు సొంత వెహికల్స్లో వస్తారు కాబట్టి దీనికి సంబంధించిన లెక్కలు తెలవదు సాధారణమైనటువంటి ఇతర పబ్లిక్కి ఈ ప్రాబ్లం ఏంటనేది తెలుసు ఇలాంటి పరిష్కరించకుండా ఏళ్ల తరబడి పత గతంలోళ్ళు తప్పు చేశారు కాబట్టి తను వదిలేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఇక్కడ వాళ్ళని దొంగల్ని చేయాలి అంటే మనం దొరలని నిరూపించుకోవాలి అంతేగాని వాళ్ళు దొంగ దొంగ దొంగని తిడుచు కూర్చుంటే నువ్వేం చేసావు అంటే పోదురా ఇక్కడ విమాన సర్వీసుల విషయంలో దృష్టి పెట్టకుండా రాష్ట్రావిరుద్ధనేటటువంటిది జరిగిపోతుందనుకోవడం భ్రమ ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవరీవన్